ఈ మధ్యన ఒక సినిమా రిలీజ్ అయింది, అందరి మనసుల్ని ఒక్కసారి కుదిపేసింది. ఆ చిత్రం ఏంటో మీ అందరికీ బాగా తెలుసు, అదే దృశ్యం. విక్టరీ వెంకటేష్ గారు ఎంత అద్భుతంగా నటించారో, అలాగే మీనా గారు. వీళ్ళిద్దరు నటన ఒకతైతే వాళ్ళ కూతురుగా నటించినటువంటి కృతికా జయకుమార్ ఎంత అద్భుతంగా నటించారో మనందరికీ తెలుసు. కర్ణాటకలో పుట్టి మన తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టినటువంటి నవతార కృతికా జయకుమార్ పోపుట్టుగానే పరిమళిస్తుంది అనడానికి అమ్మాయి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన 7వ ఏట భరతనాట్యం కూడా అభ్యసించి కేరళలో తిరువనంతపురంలో చక్కటి ప్రదర్శనలు కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు వినవయ్య రామయ్య చిత్రంతో కథానాయికగా మన ముందుకొచ్చారు. హాయ్ కృతిక. హాయ్. ప్రత్యేకంగా మిమ్మల్ని నేను వ్యూవర్స్కి పరిచయం చేయకర్ల, ఎందుకంటే దృశ్యంతో ఆల్రెడీ మీరు చాలా పరిచయం అయిపోయారు మొత్తం అందరికి. సో యాక్చువల్లీ మీరు కర్ణాటకలోనే పుట్టారా, బట్ బ్యాక్గ్రౌండ్ తమిళనాడు అండ్ సెటిల్డ్ ఇన్ కర్ణాటక. అవును, ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ బెంగళూరు, కానీ మా ఫ్యామిలీ అందరూ విత్ తమిళియన్స్. ఓ, నేను ఇప్పుడు తెలుగు మూవీస్ చేస్తున్నాను. నల్లా ఇరుకుంగ్లా? నల్లా. ఓకే ఓకే. సో అంటే మీరు యాక్చువల్లీ బెంగళూరులో అక్కడ పుట్టడం పెరగడం అంతా కూడా అక్కడే జరిగిందంటున్నారు. సో యూజువల్గా మీరు సినీ ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్నప్పుడు కన్నడ ఫిలిమ్స్ వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో చేశారు, హౌ డు యూ ఫీల్? అంటే నేను ఎప్పుడూ అనుకోలేదు అది విషయం. సో వచ్చినప్పుడు వెన్ ఐ ఫస్ట్ గాట్ ఇన్ టు ఫిలిమ్స్ ఇట్ వాస్ త్రూ దృశ్యం ఇట్ సెల్ఫ్. సో నాకు వెన్ ఐ గాట్ ది ఆఫర్, ఊరికే ఆడిషన్ చేశాను దృశ్యం కోసం, నో ఎక్స్పెక్టేషన్. అంటే ఐ డింట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు సెలెక్ట్ మీ, బట్ ఐ గాట్ సెలెక్టెడ్. అండ్ ఆఫ్టర్ దాట్ నేను యాక్చువల్లీ డిసైడ్ చేశాను ఇది నా కెరియర్, సినిమాలోకి వెళ్దామని నేను డిసైడ్ చేశాను. సో మరి అంటే ఫస్ట్ ఫిలిం మీరు తెలుగులో వచ్చారు కదా, మీకు తమిళ్ అండ్ కన్నడతో అంటే లాంగ్వేజెస్తో మీకు ఏ ప్రాబ్లం ఉండదు, బట్ తెలుగులో మీకు ఏదైనా లాంగ్వేజ్ ప్రాబ్లం ఎదురైందా? ఫస్ట్ అంటే తెలుగుకి కన్నడకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, సో స్క్రిప్ట్లో కూడా. సో దృశ్యంలోనే కొంచెం నేర్చుకొని వచ్చాను. దెన్ అందరితో సెట్లో అందరితో మాట్లాడి ఇంకా మూవీస్ చూసి అన్నిట్లో తెలుగు సో నేర్చుకున్నాను అలాగే. సో అంత డిఫికల్టీ నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఓకే ఓకే. అండ్ ఇక పర్సనల్ విషయాలకు వస్తే ఇప్పుడు దసరా అందరూ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు, అండ్ దసరాకు అందరూ దాండియా కూడా ఆడుతూ ఉంటారు కదా. సో మీరు చిన్నప్పటి నుంచి ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? అంటే ఇంట్లో కొంచెం చిన్నప్పుడు మేము అపార్ట్మెంట్లో ఉండేవాము, సో అప్పుడు నవరాత్రికి డాండియాలు అండ్ ఆల్ దాట్. దెన్ కొంచెం పెరిగిన తర్వాత ఓన్లీ యూనో దసరా రోజు కొత్త బట్టలు, తల స్నానం, పూజ, మరి తినడం అవన్నీ. సో ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అన్నమాట. బాగా ఎంజాయ్ చేసేవారు. ఓకే. మరి ఇప్పుడు అంటే కొంచెం స్కెడ్యూల్ బిజీ అయింది కదా, అంటే ఊహించని కెరియర్తో బిగిన్ అయింది. సో మరి మూవీస్ అంటే జనరల్గా చాలా బిజీ ఉంటుంది, మరి ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఏమైనా మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమైనా ఉందా, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫెస్టివల్స్ కానీ? కొంచెం, బట్ మోస్ట్లీ వి ట్రై టు గో బ్యాక్ టు బెంగళూరు ఫెస్టివల్స్ కోసం అండ్ ఫెస్టివల్స్ చేసి ఎప్పుడు, బట్ అంత గ్రాండ్గా చేయకపోతున్నాం, బికాజ్ యూనో టైం లేదు, మేమే చేయాలి. సో యా కొంచెం మిస్ అవుతున్నారు. ఓకే. ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తారా? నాకు మమ్మీ డాడీ అన్న ఉన్నారు అండ్ నలుగురు అండ్ గ్రాండ్ పేరెంట్స్లు ఆంటీస్లు, పెద్ద ఫ్యామిలీ యాక్చువల్లీ, చాలా పెద్ద ఫ్యామిలీ ఉన్నారు బెంగళూరులో. ఓ, అందరూ ఒకచోటే ఉంటారా? కాదు, బెంగళూరులోనే కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో. ఓకే. అన్న మీరు మాత్రం ఉంటారు? ఓకే ఓకే. సో ఎలాగా అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? అంటే యూజువల్గా ఫస్ట్ సినీ కెరియర్ అనగానే అందరూ కొంచెం భయపడతారు, ఎందుకు కరెక్ట్ సెటిల్మెంట్ ఉంటుందో ఉండదో, ఈ ఫీల్డ్లోకి వెళ్ళడం అవసరమా అంటారు, బట్ మీ పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారా ఫస్ట్ వెళ్ళేటప్పుడు? అంటే నా పేరెంట్స్కి దే టోల్డ్ మీ టూ థింగ్స్. ఒకటి, మేము మీతోనే ఉంటాము ఈ కెరియర్లో, వీ విల్ సపోర్ట్ యూ, మీతోనే ఉంటాము. అండ్ సెకండ్, నా స్టడీస్ మాత్రం ఎఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పారు. సో ఆన్ దోస్ టూ కండిషన్స్ దే వర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. నాకు చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు అండ్ ఐవ్ కమ్ దిస్ ఫార్ విత్ దేర్ సపోర్ట్. అండ్ మిగతా అందరూ దేవర్ చాలా భయపెట్టారు ఫస్ట్లో, బికాజ్
అంటే మన ఫీల్డ్ అంటే పెద్ద గ్యారంటీ ఏం లేదు కదా. అండ్ కొంచెం చాలా అందరికీ తెలీదు ఎలా షూటింగ్ అంటే ఎలా జరుగుతుంది, కొంతమందికే తెలుసు. సో దే వర్ వెరీ స్కేర్డ్, బట్ దెన్ కొంచెం కొంచెం దే ఆల్ స్టార్టెడ్ సపోర్టింగ్ అండ్ ఇట్ వాస్. సో యూజువల్గా మన కాలేజ్ అది చదివేటప్పుడు ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంటుంది. మీ ఫ్రెండ్స్ ఏమన్నారు ఇట్లా సినిమా ఫీల్డ్కి నాకు ఆపర్చునిటీ వచ్చిందని చెప్పగానే? దే వర్ హ్యాపీ. అంటే దే యూస్ టు కీప్ టెలింగ్ మీ ఎందుకు చదువుతున్నావు, నువ్వు యాక్ట్రెస్ అవుతావుగా అని. అండ్ ఐ యూస్ టు సే లేదు, వై విల్ ఐ బికమ్ అన్ యాక్ట్రెస్ అని. బట్ నౌ విత్ థింగ్స్ హావ్ చేంజ్డ్ అండ్ దే వెరీ సపోర్టివ్. ఎప్పుడు నా మూవీస్ చూసినప్పుడు దే మేక్ ఫన్ ఆఫ్ మీ అలాట్. ఓకే, సో అయినా సపోర్ట్ ఉంటుంది. ఓకే, మీ అకాడమిక్ ఏంటి, ఏం చేశారు మీరు? బెంగళూరులోనే చేస్తాను, ఇప్పుడు ఇంకా చదువుతున్నాను, జర్నలిజం చేస్తున్నాను. ఓ, జర్నలిజం. సో మళ్ళీ మా బ్యాక్గ్రౌండ్కి వచ్చారు అయితే. గుడ్ గుడ్, ఓకే ఓకే. సో అంటే ఇది ఒక యాంగిల్, అది ఒక యాంగిల్ కదా. గుడ్ గుడ్. సో కంటిన్యూ చేస్తున్నారా మరి? అవును అవును, ఖచ్చితంగా. నాకు అది చాలా ముఖ్యం అన్నమాట, బికాజ్ నాకు ఎడ్యుకేషన్ అంటే ఐ థింక్ ఇట్స్ నెసెసిటీ ఫర్ ఎవ్రీబడి. సో ఈవెన్ ఐ వాంట్ బి ఎడ్యుకేటెడ్, సో దానికోసం చేస్తున్నాను. అంటే మీరు సినిమా కెరియర్ అనేది ఊహించకుండా బిగిన్ అయింది కదా, అలా కాకపోతే అసలు ఏంటి మీ అంబిషన్, ఏమవుదాం అనుకున్నారు అసలు? డాన్సర్ అంటే భరతనాట్యంలోకి వెళ్ళి ఒక పెద్ద రికగ్నైజ్ డాన్సర్ అవుదామని నా ప్లాన్ ఉండేది, బట్ విధి ఓకే అటు నుంచి ఇటు టర్న్ చేసింది. బట్ స్టిల్ కదా, ఎందుకంటే ఇప్పటికీ కూడా శోభనా గారు, జయప్రద గారు వీళ్ళందరూ కూడా స్టిల్ దే ఆర్ గివింగ్ పెర్ఫార్మెన్సెస్. సో మేబీ ఫ్యూచర్ యూ ఆల్సో కెన్ డూ దట్ టైం దొరికినప్పుడు. అవునవును. ఒక కథ ఏదైనా మీ దగ్గరికి స్టోరీ చెప్పడానికి ఎవరైనా వచ్చినప్పుడు దేన్ని బట్టి డిసైడ్ చేస్తారు అంటే, ఇది ఇది బిగ్ బ్యానర్ కదా, దీంట్లో మనం యాక్ట్ చేస్తే మంచిది అనుకుంటారా, లేదా డైరెక్టర్ గుడ్ పాపులర్ డైరెక్టర్ అనుకుంటారా, లేదా స్టోరీని చూస్ చేసుకుంటారా? అండ్ మీరు సెలెక్ట్ చేస్తారా, పేరెంట్స్ సెలెక్ట్ చేస్తారా? నేనే సెలెక్ట్ చేస్తాను. మా మమ్మీకి తెలుసు, మా పేరెంట్స్కి తెలుసు కి ఓన్లీ ఇఫ్ ఐ లైక్ సంథింగ్ నేను అది దానికి ఫుల్ 100% ఇస్తాను. ఓకే, ఓన్లీ ఇఫ్ ఐ రియలీ లైక్ సంథింగ్. సో నేనే స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తాను. బట్ మీరు చెప్పినట్టు ఇఫ్ ఇట్స్ అ బిగ్ బ్యానర్, ఇఫ్ ఇట్స్ అ బిగ్ డైరెక్టర్, లేదంటే బిగ్ హీరో కూడా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. సో దట్ ఈస్ డెఫినెట్లీ దేర్, అది ఇన్ఫ్లుయెన్స్ ఉంది. బట్ దట్ ఈస్ నాట్ ది ఓన్లీ థింగ్ వీ లుక్ ఐ లుక్ యాట్. నాకు స్క్రిప్ట్ అంటే చాలా ముఖ్యం. నాకు స్క్రిప్ట్ యాజ్ అ హోల్, నా క్యారెక్టర్ మాత్రం లేదు, స్క్రిప్ట్ యాజ్ అ హోల్ నాకు నచ్చాలి. అండ్ నా క్యారెక్టర్లో ఒక్క విషయం అయినా నాకు రిలేట్ అవ్వాలి, దెన్ ఐ వుడ్ సే ఓకే టు దట్. ఓకే. యూజువల్గా అంటే ఇప్పుడు దృశ్యం అనేది చాలా డిఫరెంట్ స్టోరీ, అది దాంతో బిగిన్, అసలు బిగిన్ అవ్వడమే దాంతో వచ్చింది మీరు. సో అది చేసే అందులో దట్టు చాలా హెవీ క్యారెక్టర్, అది కంటిన్యూస్లో ఎమోషన్స్, మొత్తం మూవీ అంతా ఎమోషన్స్ అండ్ దట్టు మీ చుట్టూ తిరుగుతుంది కదా అంతా కూడా. సో అలాంటి ఒక క్యారెక్టర్ తోటే బిగిన్ అయింది. సో యూజువల్గా ఎలాంటి స్టోరీస్లో నేను యాక్ట్ చేస్తే బాగుంటుంది అని అసలు మీరు అనుకున్నారు? నా ప్రకారం, ఐ మీన్ నాకు ఇన్ మై ఒపీనియన్, నాకు ఇలాంటి కొంచెం ఎమోషనల్ క్యారెక్టర్ సూట్ అవుతుంది. బికాజ్ ఐఎమ్ పీపుల్, కొంతమంది నాకు చెప్పారు కి యునో ఐఎమ్ గుడ్ అట్ ఎమోషన్. సో అది సూట్ అవుతుంది. అండ్ ఐ ఫీల్ పర్సనలీ దట్ నాకు హిస్టారికల్ క్యారెక్టర్స్ అంటే నాకు ఇష్టం. అండ్ భరతనాట్యం బ్యాక్గ్రౌండ్ ఉంది, సో ఆ లుక్ నాకు ఖచ్చితంగా వస్తుంది. సో ఐ హోప్ ఏదైనా ఫ్యూచర్లో అలా రోల్స్ వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. ఓ, డెఫినెట్గా. సో మేబీ చాలామంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ చూస్తూ ఉంటారు, సో మీకోసం అట్లాంటి ఒక క్యారెక్టర్ డిజైన్ చేస్తారేమో మేబీ. ఓకే. సో మీరు ఆల్మోస్ట్ 7 ఇయర్స్ నుంచి నేర్చుకున్నారు కదా భరతనాట్యం? చిన్నప్పటి నుంచి, 7 ఇయర్స్ ఏజ్ నుంచి నేర్చుకున్నారు కదా. సో ఎప్పుడైనా అనుకున్నారంటే ఇప్పుడు మీ సినిమాలకి భరతనాట్యం బాగా యూజ్ అవుతుందని ఊహించారు? లేదు, ఊహించలేదు. బట్ నాకు తెలుసు, అంటే వెన్ ఐ ఫస్ట్ స్టార్టెడ్ డాన్సింగ్ ఇట్ సెల్ఫ్, నాకు ఎవరో చెప్పారు భరతనాట్యం నేర్చుకుంటే అన్ని డాన్స్ ఫామ్స్, అన్ని ఆర్ట్ ఫామ్స్ ఈజీగా వస్తాయి. అండ్ ఐ ఫౌండ్ దట్ వెరీ వెరీ ట్రూ. నేర్చుకున్న తర్వాత ఐ ఫౌండ్ ఇట్ వెరీ ట్రూ, బికాజ్ వేరే డాన్స్ ఫామ్స్ కూడా ఇట్ కేమ్ వెరీ ఈజీలీ. ఫ్లెక్సిబిలిటీ, ఇంకా యోగా, కాన్సన్ట్రేషన్, డిసిప్లిన్, అవన్నీ ఇప్పుడు యాక్టింగ్, అవన్నీ ఈజీగా వచ్చింది. సో ఐ రియలైజ్ దట్ దట్ ఈస్ వెరీ ట్రూ.
ఓకే సో స్టిల్ కంటిన్యూ చేస్తున్నారా భరతనాట్యం? ఖచ్చితంగా బెంగళూరు అప్పుడు టైం దొరికినప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను. అవునా? ఓకే ఓకే, మీ ప్యాషన్ కదా, దాన్ని వదిలిపెట్టరు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఏదైనా యాక్టింగ్ స్కూల్లో ట్రైన్ అయ్యారా ఇప్పుడైనా? లేదు. ఓకే, డైరెక్ట్ వితౌట్ ఎనీ ట్రైనింగ్ మీకు చెప్పొచ్చు కి దృశ్యం ఇస్ మై యాక్టింగ్ స్కూల్. ఆ సెట్లో ఆ యూనిట్ నుంచి ఆ మొత్తం ఎక్స్పీరియన్స్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. సో దట్ వాజ్ మై యాక్టింగ్ స్కూల్. సూపర్. ఓకే, సో ఈ వినవయ్య రామయ్యకి ఎలా వచ్చింది ఆపర్చునిటీ? అంటే దృశ్యం చూసిన తర్వాత చాలామంది నాకు కాల్ చేశారు, ఆఫర్స్ ఇచ్చారు, ఫస్ట్ సిస్టర్ క్యారెక్టర్గా, ఇంకా సెకండ్ హీరోయిన్గా. నేను అన్నీ వద్దన్నాను. అండ్ ఫైనలీ ఒకరోజు కృష్ణారెడ్డి గారు ఓన్లీ పోస్టర్ చూసి, మూవీ ఎప్పుడో చూశారు, ఇప్పుడు ఒకసారి పోస్టర్ రోడ్ మీద చూసి నన్ను కాల్ చేసి ఇలా స్క్రిప్ట్ ఉంది అని నాకు అన్ని నరేట్ చేసి అన్ని డీటెయిల్స్ చెప్పారు. అండ్ నాకు ఇష్టమైంది. అంటే ఆయన కొంచెం పాత ప్రొడ్యూసర్ అండ్ అందరికీ తెలుసు. సో అండ్ గుడ్ డైరెక్టర్, గుడ్ టెక్నీషియన్స్, అండ్ స్క్రిప్ట్ కూడా బాగుంది అని నాకు, యునో, ఇట్స్ అ లిటిల్ సూటబుల్ రోల్ అని నేను చేశాను. ఓకే, సో కో స్టార్స్ ఎలాగా అంటే ఇప్పుడు మీ హీరో కానీ లేకపోతే మిగిలిన కో స్టార్స్ అందరూ చాలా మందితో కలిసి వర్క్ చేయడం, ఇంకొక కొత్త క్రూతో కలిసి వర్క్ చేయడం, సో హౌ డు యూ ఫీల్ ఇట్? ఐ థింక్ అది సినిమాది అందం. బికాజ్ యునో ప్రతి దినం ఒక కొత్త యూనిట్తో, యూనో, కొత్త కొంతమంది కొత్త కొత్తగా వస్తారు. అండ్ ప్రతి ఫిలింలో కొత్త యూనిట్తో, కొత్త కోస్టార్స్తో, కొత్త డైరెక్టర్తో, సో యూ మీట్ సో మెనీ పీపుల్, చాలామందితో యూ టాక్ టు దెమ్, యూ రియలైజ్, యూ లర్న్ ఫ్రమ్ దెమ్. సో దట్ అది అందం, నా ప్రకారం అది అందం సినిమాకి. యునో, యూ మీట్ సమ్ పీపుల్, యూ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ అది నేర్చుకుని నేర్చుకుని యూ బికమ్ అ బెటర్ పర్సన్. ఓకే, సో ఐ బెటర్ యాక్టర్ ఆల్సో. ఓకే, సో ఐ థింక్ దట్స్ అ గుడ్ థింగ్ అబౌట్ సినిమా. గుడ్, గుడ్. సో ఈ సినిమా ద్వారా కూడా మీరు చాలా నేర్చుకుంటున్నారు అయితే. ఖచ్చితంగా. సో అలాగే ఏదైనా మీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మనకంటూ ఒక రోల్ మోడల్ ఉంటారు డెఫినెట్గా, వాళ్ళలా మనం అవ్వాలి లేదా మోర్ దాన్ దట్ అనేది ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం, అట్లా మీ రోల్ మోడల్ ఎవరు? అంటే నాకు యాక్చువల్లీ రోల్ మోడల్ యాక్చువల్లీ లేరు, బట్ కొంతమంది ఉన్నారు మన ఇండస్ట్రీలో హూ రియలీ వర్క్ వెరీ హార్డ్. అండ్ అది ఐ రియలీ గెట్ ఇన్స్పైర్డ్ బై దాట్. ఇప్పుడు మీరు చూస్తే రాజమణి గారు, లేదంటే నాకు బన్నీ అంటే ఐ రియలీ థింక్ హీస్ అ హార్డ్ వర్కర్. సో బన్నీ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఆల్సో ఐ గెట్ వెరీ ఇన్స్పైర్డ్ బై హిమ్. ఇంకా సమాంతా ఆల్సో. సో అలాంటి people in our industry, they're very hardworking, and hardworking ante naaku chaala ishtam, and I think it's very necessary for someone in the industry. Okay. So adi chusi naaku chaala inspiration, you know, I get very inspired. ఓకే, సో అలాగే అంటే చిన్నప్పటి నుంచి కూడా మనకు ఫేవరెట్ హీరో కానీ హీరోయిన్ కానీ ఉంటారు తెలుగు, కన్నడ అండ్ తమిళ ఇండస్ట్రీ, ఎనీ ఇండస్ట్రీ, అట్లా మీ ఫేవరెట్ హీరో హీరోయిన్స్ ఎవరు ఉంటారు? అంటే తెలుగులో బన్నీ, తమిళ్లో సూర్య. అండ్ హీరోయిన్స్ అయితే నాకు నిత్యమేనన్ చాలా ఇష్టం. అండ్ నాకు పాత హీరోయిన్స్ అంటే చాలా చాలా ఇష్టం. అంటే రేవతి గారు, ఇంకా జయప్రద గారు, సో శ్రీదేవి, మాధురి దీక్షిత్. ఓ సూపర్. ఓకే, సో ఇంకా అంటే ఫ్యూచర్లో ఎలాంటి ప్లాన్స్ అనుకుంటున్నారు? ఇంకా ఎలాంటి మూవీలో నేను యాక్ట్ చేస్తే బాగుంటుంది? చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే విమెన్ బేస్డ్ ప్రోగ్రామ్స్, ఐ మీన్ సారీ, విమెన్ బేస్డ్ మూవీస్ ఉంటే బాగుంటుంది, నాకు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అయితే బాగుంటుంది. అట్లా మీకు ఏమైనా అంబిషన్స్ ఉన్నాయా? ఇలాంటి స్క్రిప్ట్ నేను వర్క్ చేయాలి డెఫినెట్గా. చాలా ఉన్నాయి. అంటే ఐ డోంట్ రియలీ ప్లాన్. నాకు వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. But it's like a desire, you can say. Naaku, as I told you, historical movies cheyalanundi, and naaku action ante it's fun for me. So okay. Something little like that. So alantidi, no problem. Women centric movies, naaku strong characters kavali. Prati oka sari same character chesthe naaku bore kottadi. So naaku very different characters I like to do with strong characterizations. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకేమున్నాయి? అంటే ఎనీ అదర్ లాంగ్వేజెస్లో కూడా ఏమైనా యాక్సెప్ట్ చేశారా? కన్నడలో నా మూవీ ఇస్ గోన్ రిలీజ్ సూన్, బాక్సర్ అని. తెలుగులో ఒకటి చేస్తున్నాను, రోజులు మారాయని, మారుతి గారు, దిల్రాజు ప్రొడక్షన్లో. అండ్ హాబీస్ ఏమున్నాయి ఇప్పుడంటే? యు ఆర్ క్వైట్ బిజీ.
సో ఇప్పుడు మీ హాబీస్ గురించి ఆలోచించే టైం కూడా మీకు ఉండదు. సో అలా కాకుండా మా స్కూల్ డేస్లో కానీ ఈవెన్ కాలేజ్ స్టడీస్ టైంలో చాలా హాబీస్ ఉంటుంటాయి అందరికి. అట్లా మీ హాబీస్ ఏంటి? స్కూల్ టైంలో కూడా నేను స్కూల్ నుంచి వచ్చినప్పుడు హోంవర్క్, తర్వాత డ్యాన్స్ క్లాస్, తర్వాత మ్యూజిక్ క్లాస్ లేదా ఏదైనా క్లాస్ ఉండాల్సింది. సో అప్పుడు కూడా నాట్ మచ్ హాబీస్ లేదా యూజువలీ వాట్ ఐ యూస్ టు డూ వాజ్ రీడింగ్, లేదంటే ఐ రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్, రీడింగ్, ఇప్పుడు రైటింగ్, ఏంటి ఇప్పుడు చాలా జిమ్ చేసిన వర్కౌట్, సో కుకింగ్ ఆల్సో. ఓ కుకింగ్ ఆల్సో, వాట్ యూ కుక్ యాక్చువల్లీ, యువర్ ఫేవరెట్ డిష్? అంటే నాకు బేకింగ్ అంటే చాలా ఇష్టం మోస్ట్లీ, సో ఐ బేక్ అ లాట్. అండ్ కుకింగ్ అయితే మోస్ట్లీ డైట్ ఫుడ్ అని, అది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అది. సో ఏంటి మీ డైట్ ప్లాన్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. డైట్ ప్లాన్ యూజువలీ నేను కార్బ్స్ తినను అంతే, పెద్ద డైట్ ప్లాన్ ఏం లేదు, కాన్సన్ట్రేట్ ఆన్ ప్రోటీన్స్, లెస్ కార్బ్స్ అంతే. ఓకే ఓకే, సింపుల్ డైట్. సింపుల్ బట్ యు మెయింటైన్ గుడ్ కదా. ఓకే ఓకే. సో ఎవరైనా అంటే ఇప్పుడు నీ పేరెంట్స్లో ఫాదర్, మదర్, అన్న అండ్ ఈవెన్ కజిన్స్ ఉంటారు, చాలా మంది ఉంటారు, హూ ఇస్ ద బెస్ట్ క్రిటిక్? క్రిటిక్ ఐ థింక్ మా డాడీ, బికాజ్ ఆయన ఇండైరెక్ట్గా చెప్తారు, అంటే డైరెక్ట్గా చెప్పకుండా కొంచెం ఇండైరెక్ట్గా చెప్తారు ప్రాపర్ ఒపీనియన్. అండ్ మా మమ్మీ కూడా, మా మమ్మీ అంటే యూనో ప్రతి సీన్కి ఒక్కొక్క కమెంట్ ఇస్తారు. సో నాకు ప్రాపర్ క్రిటిక్స్ అంటే ఫాదర్, మదర్. ఫాదర్, మదర్. బ్రదర్ ఏమంటారు? బ్రదర్ చాలా సైలెంట్, సైలెంట్, న్యూట్రల్ ఒపీనియన్ లాగా. ఓకే ఓకే. సో మిమ్మల్ని హర్ట్ చేయకుండా కూల్ గోయింగ్ అన్నమాట. ఓకే. సో అంటే యాక్షన్ కొంచెం ఇంప్రూవ్ చేయాలని కానీ, లేదంటే ఈ సీన్ ఇలా చేస్తుంటే బాగుంటుంది కానీ, అలాంటి సలహాలు ఇస్తారా డాడీ మమ్మీ? మమ్మీ ఇస్తారు, ఈ సీన్లో కొంచెం లావ్ అయిపోయావు, ఈ సీన్లో నీ పోస్చర్ కరెక్ట్ లేదు, ఈ సీన్లో ఇంకొంచెం బాగా చేస్తున్నారు, ఓ అలా కొంచెం. ఓకే గుడ్. అయితే చెప్పాలంటే ఇంట్లోంచే మంచి మంచి సలహాలు వచ్చి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇంట్లోనే ఉంది. అది ఎప్పటి నుంచో డాన్స్లో కూడా మా మమ్మీ ప్రతి ఒక్కరికి యూనో ప్రాపర్ అడ్వైస్ షీ యూస్ టు గివ్. ఓకే. మమ్మీ కూడా డాన్సర్? షీ యూస్ టు డాన్స్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ షీ యూస్ టు డాన్స్. గుడ్ గుడ్ గుడ్. అంటే అక్కడి నుంచే జీన్స్ వచ్చాయన్నమాట, నెక్స్ట్ మళ్ళీ డాన్స్. ఓకే. సో అండ్ మీరు అన్నారంటే ఫ్యూచర్లో డాన్స్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అయితే డెఫినెట్గా లైక్, ఇట్ విల్ బి ద బెస్ట్ థింగ్ ఎవర్. ఓకే, ఇట్స్ అ బూన్ ఫర్ యూ డెఫినెట్గా. ఓకే. సో అలాగే బెస్ట్ క్రిటిక్ లాగానే మనం ఫిల్మ్ చూసిన తర్వాత, అంటే ఫస్ట్ టైం దృశ్యం ఒకసారి థియేటర్కి వెళ్ళి అలా చూస్తున్నప్పుడు, ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ మన పెర్ఫార్మెన్స్ మనమే చూసుకుంటున్నప్పుడు ఆ థ్రిల్ చెప్పలేంది కదా. సో ఎలా ఫీల్ అయ్యారు, అసలు ఎక్స్పెక్ట్ చేసారా? నాకు ఏదో ఐ డెంట్ నో హౌ టు రియాక్ట్. నేను ప్లస్ ప్రీమియర్ షోలో చూస్తున్నప్పుడు నాకు ఐ వాజ్ లైక్ అది నేనా, వాట్ అని నాకు వచ్చింది. అండ్ ఎమోషనల్ సీన్స్ను నాకు ఒక ప్రాబ్లం ఉంది, ఎమోషనల్ నేను వెన్ ఐ సీ మై సెల్ ఫోన్ స్క్రీన్ ఎమోషన్ చేస్తున్నప్పుడు అందరూ సీరియస్గా కూర్చుంటున్నారు ప్రీమియర్ షోలో, నేను మాత్రం నవ్వుతున్నాను. అంటే నాకు ఐ డోంట్ నో వై నాకు వెన్ ఐ సీ మై సెల్ఫ్ క్రయింగ్ ఆన్ స్క్రీన్ నాకు నవ్వు వస్తుంది. ఓకే. అండ్ వెన్ ఎవర్ ఐ వాచ్ మై మూవీస్ అండ్ ఆల్ దాట్ నాకు ఆ రోజు షూటింగ్ ఎలా జరిగింది, ఏమైంది అని గుర్తొచ్చింది. ఓకే, మొత్తం ఆ రోజు అంతా, ఆ రోజు అంతా ఓ ఇదైంది అదైంది, మెమరీస్ అనమాట. సో అలాగే ఇప్పుడు హీరోయిన్స్ అందరూ కూడా డబ్బింగ్కి వేరే ఆర్టిస్టులు డబ్ చెప్తున్నారు కదా, సో మీ డబ్బింగ్ మీరే చెప్పుకోవాలనుకుంటున్నారా? అలాంటి ఖచ్చితంగా ఈ మూవీ నుంచి నేను స్టార్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. బికాజ్ చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు. యాక్చువల్లీ వినయ రామయ్యలో కొన్ని ఎమోషనల్ సీన్స్కి మన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబిన్స్ ఆయన చెప్పారు అమ్మాయి డబ్ చేస్తే బాగుంటుంది. సో నేను ట్రై చేశాను బట్ నేను చాలా టైం తీసుకున్నాను. సో ఓన్లీ ఓన్లీ క్లైమాక్స్కి నా వాయిస్ పెట్టారు, మళ్ళీ ఇంకొక సీన్స్కి డబ్ వాయిస్ పెట్టారు. సో నెక్స్ట్ మూవీ డెఫినెట్లీ వీ ఎక్స్పెక్ట్ అనమాట. ఖచ్చితంగా. ఓకే. సో ఇంకేంటైతే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, ఎనీ ఇంకా న్యూ ప్రాజెక్ట్స్ ఏమైనా సైన్ చేశారా కొత్తగా తెలుగులో? వస్తున్నాయి బట్ ఇంకొంచెం టైంలో చెప్తాను. ష్యూర్ ష్యూర్, డెఫినెట్గా. మీ మూవీస్ అన్నీ సక్సెస్ఫుల్గా రిలీజ్ అయ్యి మంచి అందరికి కూడా చాలా ఫేవరెట్ మూవీస్ అయిపోవాలని, మీరు ఫేవరెట్ హీరోయిన్ అయిపోవాలని ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ద మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కృతికా జయకుమార్తో ఇంటర్వ్యూ చేశారు కదా, ఇది ఈనాటి